అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఈరోజు నూతన ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రివర్గ సహచరులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు కలగాలి, ప్రజలందరినీ ఆశీర్వదించమని, సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం తొలతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని శ్రీ వెంకటేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది. సార్, ఉండి దొంగతనం కేసు సంబంధించి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ పనితీరు బాగాలేదని సిబిసిఐడికి అప్పచెప్పాలనుకుంటున్నారు. ఇవన్నీ విచారణ కొనసాగుతూ ఉంది, త్వరలోనే నివేదికలు ప్రభుత్వానికి వస్తాయి. వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారితో సంప్రదించి దీని మీద అన్ని నిర్ణయాలు తీసుకొని దీనిలో ఏమాత్రం పొరపాట్లు చేసినా, ఎవరు దోషులైనా, ఎంతటి పెద్దవాళ్ళైనా ఎవరిని వదిలిపెట్టడం అనేది ఈ ప్రభుత్వం చేయదని మాత్రం మీకు మనం చేస్తాం. టీటీడీ బోర్డు సభ్యుల్ని ఎంపిక చేయడం, బోర్డుని నామినేట్ చేయడం అనేటువంటిది రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అతి త్వరలోనే ఈ యొక్క బోర్డుని కాన్స్టిట్యూట్ చేస్తారని చెప్పి నేను కూడా విశ్వసిస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.